పులివెందుల నియోజకవర్గం అనగానే గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. అలాంటి పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో గల తలిశెట్టి బాలుర బాలికల హైస్కూల్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయాన ప్రారంభించారు. అది ఒకటే రోజు సీఎం ప్రారంభించిన ఆ పాఠశాలలో బాలుర పాఠశాలలో పాఠాలు ప్రారంభం కాగా బాలికల పాఠశాలలో వార్తలు వచ్చే వరకు ఎందుకు అడుగు పెట్టలేదు? కారణాలు ఏంటి? మీరు చూస్తుంది స్వయాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన పాఠశాల. అన్ని అధునాతన హంగలతో నిర్మాణం చేసిన పాఠశాల అది. అది నిర్మించిన కాంట్రాక్టర్ కూడా స్వలాభాపేక్ష లేకుండా చేయవలసిన కాడికి చేసి ఆడబిడ్డలకు అద్భుతమైన భవిష్యత్తును పురుడు పోసుకునేలా చేసిన పాఠశాల అది. ఇన్ని వసతులు ఉన్నా పక్కన బాలుర పాఠశాల భవనంలోనికి పిల్లలు చేరిన బాలికల పాఠశాల నూతన భవనంలోనికి రావటానికి మాత్రం ఆ హెడ్ మాస్టర్ కు ఇష్టం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పాఠశాల ప్రారంభమై నెల రోజులు అయినా కూడా ఆ పాఠశాలలోకి పిల్లలతో వెళ్లని హెచ్ఎండి తప్ప, లేకపోతే ప్రచారం కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారా? నిజంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం కోసం ప్రారంభించినట్లయితే అమ్మాయిల కంటే ఎక్కువ సంఖ్య ఉన్న బాలుర పాఠశాల ఎలా విద్యార్థులకు చదువులు చెప్పటానికి అనుకూలంగా మారింది, అమ్మాయిల పాఠశాల ఎందుకు అనుకూలంగా లేదు? ఈ ప్రశ్నకు ఆ జన విజ్ఞాన వేదిక నుంచి పుణికి పుచ్చుకున్న విజ్ఞానంతో ఆ హెడ్ మాస్టర్ చెబుతారా లేదా ఆ మండల ఎంఈఓ చెబుతారా చూడాలి. కోట్లాది రూపాయలతో నిర్మాణం చేసి పాఠశాల ప్రారంభం చేసి రెడీగా ఉన్న భవనంలోనికి ఆ హెడ్ మాస్టర్ చేరకుండా పిల్లలకు బురదలోనే భోజనాలు వడ్డిస్తుంటే పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఏమయ్యారు? బాలుర పాఠశాలకు సంబంధించిన భోజన షెడ్ ఏర్పాటు చేయటానికి బాలికల పాఠశాల ప్రహారీ గోడ అవసరముంది. రెండు పాఠశాలలు కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపబడినవే. మరి ఎందుకు ఆయన గారు అడ్డుపడుతున్నారు? కోడిగుడ్లు ఇవ్వకుండా పేద పిల్లల పొట్టకొట్టిన హెడ్ మాస్టర్ గారు తన సస్పెన్షన్ను ఎత్తేయటానికి ఎంత ఖర్చు పెట్టుకున్నారనే ప్రశ్నకు సమాధానం లేదు. మరోవైపు హెడ్ మాస్టర్ల రాష్ట్ర అధ్యక్షుడితో సహా సస్పెన్షన్ అయిన హెడ్ మాస్టర్లందరినీ పోస్టింగ్ ఇచ్చే సమయంలో వేరే పాఠశాలలకు బదిలీ చేశారు. ఈయన గారికి మాత్రం అదే పాఠశాలలో కొనసాగించారు. ఇదెక్కడి న్యాయమని మిగతా హెడ్ మాస్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వయాన సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో పనిచేస్తూ ఇలా పనిగట్టుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎలా తెస్తారని వైసీపీ శ్రేణులు మదన పడుతున్నాయి. గత హెచ్ఎంలు పనిచేసినట్లు అభిమానం పొందినట్లు అర్ధశాతం కూడా ఈయన గారు పొందటం లేదని వాపోతున్నారు. ఇలాంటి అవినీతి సభ్యత లేని హెడ్ మాస్టర్ను కొనసాగిస్తే ప్రభుత్వానికి వేంపల్లికి చెడ్డ పేరు వస్తుందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని వేంపల్లి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.